रमजान महीने में बड़े दिन के दिन उमंग के हाथ हो तक कोशिश ये छोटी चीज क्या भी नहीं मा आज के दिन ఇది అన్నగారు ఇప్పుడు పెద్దలు మాట్లాడుతూ అన్న విషయం ఏంటంటే మేము చేస్తున్న ఒక చిన్న సాయం అనే మాట అన్నారు. ఇది చిన్న సాయం కాదండి, నిత్యవసర వస్తువులు 8 రకాల నిత్యవసర వస్తువులు మన ఇంటికి మనకొచ్చి చేరుతున్నాయంటే ఇది ఒక గొప్ప విషయంగా మనం భావించాలి. ఎందుకంటే ఈ రోజు సొసైటీలో మనం బయటకు వెళ్తే 144 సెక్షన్ ఉంది, కర్ఫ్యూ వాతావరణం ఉంది, మనకు ఏదన్నా ఒక డజన్ అట్టిపండ్లు కావాలన్నా గానీ మధ్యాహ్నం 2 గంటల నుండి పోతే బజార్లో ఒక్క చోట గాని దొరకవు. అటువంటి పరిస్థితుల క్లిష్ట పరిస్థితుల్లో గాని మీ అక్క చెల్లెళ్ల యొక్క కుటుంబాల గురించి ఆలోచన చేసి ఆ సార్ గారు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారంటే మనం గాని ప్రతి ఒక్కసారి ఈ రోజు ఏదో మనం వచ్చామో మనం తీసుకున్నామన కాకుండా ఈ యొక్క సొసైటీ గురించి అంటే మన ఇక్కడికి రాని వాళ్ళ గురించి కాని వచ్చే వాళ్ళ గురించి గాని దృష్టిలో పెట్టుకొని ఈ సొసైటీకి మనం గాని ఒక పిల్లర్ మాదిరి ఏదైనా అవసరం పడినప్పుడు సార్ మేం గాని ఉన్నాము, మాతో గాని మీరు పని చేపించుకోండి, మేము గాని వచ్చే వ్యక్తులమే అనే మాట మనం గాని ఆ కృతజ్ఞత భావం మనం గాని చెప్పగలిగితే ఈ సొసైటీ 2006లో ఒక్క పెంచలయన్న ఒక వ్యక్తి ఒక శక్తిగా ఈ రోజు మన ముందుకు వచ్చి నిలబడాడు. కనీసం చిన్నపిల్లలకు మనకి హార్ట్ ఆపరేషన్లు చేపించుకోవాలన్నా గానీ ఇప్పుడుండే ఆర్థిక పరిస్థితుల్లో కొందరు చేపించుకోలేని పరిస్థితుల్లో అటువంటి వాళ్ళకి గాని అన్నా నేను ఉండానని చెప్పి ఆయన భరోసా కల్పిస్తూ ప్రతి ఒక్క వైద్య విధానంలో అంటే పసిపిల్లలకు కానివ్వండి లేదంటే ఒక వయసు ఉన్న పిల్లలకు కానివ్వండి వాళ్ళ సొసైటీ తరఫున బాధ్యత తీసుకొని ఆయన వైద్యపరమైన చాలా చాలా అంటే ఇది చాలా గొప్ప విషయం. మన అందరికి తెలుసో తెలియదో తెలియదు కానివ్వండి చాలా గొప్ప విషయం. ఇటువంటి విషయాలు ఇటువంటి సొసైటీలను మనం ఎంకరేజ్ చేసే కొద్దీ అది మనకు మన కుటుంబాలకు మన యొక్క గ్రామానికి మన యొక్క మున్సిపాలిటీకి ఉపయోగపడుతుంది. ఈ సొసైటీ ఒక పద్యంలోనే కాకుండా కడప జిల్లా రాయలసీమ వ్యాప్తంగా దీని యొక్క కార్యక్రమాలను నిర్వర్తిస్తుంది. ఇది ఒక మనం ఏదో ఇది ఒక చిన్న కార్యక్రమం అని అనుకోవాల్సిన అవసరమే లేదు. మనకు ఈ రోజు ఏదో ఈ రోజు ఇక్కడ నిత్యవసరాల పంపిణీ కోసం అక్కలారా మీరు వచ్చింది అనుకుంటానరేమో, మీ కుటుంబాలకు గాని మీకు వ్యక్తిగతంగా గాని లేదు మీకు సామాజికంగా గాని ఏదన్నా ఒక విషయము ఏదన్నా మీకు ఒక బాధ్యత బాధ కలిగినప్పుడు మీకు ఇక్కడ పెంచలయ్య సార్ ఉన్నాడన్న విషయం మీరు ఎవరు మర్చిపోవాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే ప్రతి విషయంలోనూ ఆయన ముందుండి మీలాంటి వాళ్ళను నాలాంటి వాళ్ళను ఇంకా మనలాంటి పెద్దలనైనా గాని కలిసి ఆ సమస్యను పరిష్కరించడానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న గొప్ప వ్యక్తి సొత్తల పెంచలయ్య గారు. ఆయన 15 ఏళ్ల నుండి రాజకీయ జీవితాన్ని పక్కన పెట్టి ఉద్యోగ జీవితాన్ని పక్కన పెట్టి ఆయన చేస్తున్న ఈ కార్యక్రమాలను మనమందరం మనస్ఫూర్తికంగా ఆయన ఆశీర్వదించాలని ఈ రంజాన్ నెలలో అల్లాహు తాలా దగ్గర మనం ఏ విధంగా దువా చేసుకుంటున్నామో మన కుటుంబాల కోసం మన పిల్లల కోసం మన యొక్క తాహత్ కోసం మనం ఏ విధంగా దువా చేస్తున్నామో అదే విధంగా అల్లాహు తాలా ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు ఆర్య ఆరోగ్యాలు అష్టౌశ్వర్యాలతో పాటు ఇదే విధమైన వాళ్ళ పిల్లలు గాని ఇదే విధంగా సర్వీస్ చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాన్న. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పడమా తీసుకోండి.
ఓకే ఓకే.